హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. కొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ కనుక మీరు అందరికీ మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వచ్చేసి రొయ్యలు అండి, తెల్ల రొయ్యలు అండి. ముందుగా బాగా ఒలుచుకొని శుభ్రంగా కడిగి గిన్నెలో తీసుకున్నానండి. 1 కేజీ తీసుకున్నానండి. రొయ్యలు చూసారు ఎంత బాగున్నాయో, తెల్లగా ఉన్నాయండి రొయ్యలు. దీంట్లో మధ్యలో పేగు కూడా తీసేసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు ముందుగా చూసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తగినన్ని, పసుపు కొంచెం, సాల్ట్ సరిపడ, కారం కూడా సరిపడ వేసుకోవాలండి 3 స్పూన్లు. కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ అండి, అల్లం పేస్ట్ కూడా కలిపి అన్నీ కలిపి మిక్సీలో వేసేసుకున్నాను. ముందుగా స్టవ్లు తీసుకొని గిన్నె పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా వేగుతున్నాయండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుందామండి నూనెలో. రొయ్యలు మొత్తం వేసేసుకున్నామండి నూనెలోకి. ఇప్పుడు అటు తిప్పుకుందాం రొయ్యలు అన్నీ. బాగా తిప్పేసేసుకున్నాక వాటర్ అంతా వచ్చిద్దండి. బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ముందుగా ఇలా చేసుకుంటే రొయ్యలు నీటి వాసన రాకుండా చక్కగా రుచిగా ఉండేయండి రొయ్యల కర్రీకి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. వాటర్ అంతా వినిగేదాకా మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దామండి రొయ్యల్ని. చూసారా రొయ్యలన్నీ చక్కగా నీరంతా నిగిపోయి నూనె అంతా పైకి వచ్చింది, బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి, జీడిపప్పు, అల్లం చిరుగా పేస్ట్, గసాలు అన్నీ కలిపిన పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కారం తీసుకున్నాం కదా 3 స్పూన్లు, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కూడా. చాలా బాగుంటుందండి రొయ్యల కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కూడా స్లిప్ చేయకుండా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మసాలా కూడా బాగా వేయిపోయింది. ఇప్పుడు దీంట్లో తగినండి వాటర్ పోసుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకున్నాం కదండి, కొబ్బరి, జీడిపప్పు, అల్లం చిరుగు పేస్ట్, దాంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని ఇందులో పోసేసుకోవాలండి. మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ముందుగా కూర, దీంట్లో కొంచెం పొడి మసాలా కూడా వేసుకొని మూత పెట్టేసి పంచుకుందామండి. కాసేపట్లో రెడీ అయిపోయిందండి రొయ్యల కర్రీ. రెడీ అయిపోయింది కర్రీ అంతా. నూనె అంతా పైకి వచ్చేసిందండి. సూపర్గా ఉంటుందండి రొయ్యల కర్రీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వచ్చేస్తే మళ్ళీ కావాలంటే అంత బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా రెడీ అయిపోయింది, గిన్నెలోకి తీసుకున్నారండి రొయ్యల కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.